న్యూట్రోఫిల్స్ ఈ రకంగా నెట్స్ ఫామ్ చేసి పట్టుకోవడం తర్వాత కానీ మన సీరం మన బ్లడ్లో జరుగుతున్న రకరకాల ప్రోటీన్స్ని ప్లేట్లెట్ని వీటిని క్యాచ్ పట్టేసుకొని అక్కడ కుప్ప చేసేసి న్యూట్రోఫిల్స్ నెట్స్ క్లాట్స్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి క్లాటింగ్ పోయినసారి ఎవరికైతే క్లాట్స్ వచ్చి చనిపోయారో వాళ్ళకి ప్రాబ్లము మీరేంటంటే హాపరిన్ లేసి ప్లేట్లెట్లు డౌన్ చేస్తారు బ్లడ్ థిన్ చేస్తారు అక్కడ ప్రాబ్లము ప్లేట్లెట్ అగ్రెషన్ కాదు ప్లేట్లెట్లు ఆల్రెడీ పడిపోయి థ్రాంబోసైటోపెనియాలు చూస్తున్నాం ప్లేట్లెట్లను కాన్సన్ట్రేట్ చేసి ఆల్రెడీ లోపల డ్యామేజ్ జరుగుతుంది ఆ సెల్ డ్యామేజ్ జరిగినప్పుడు అక్కడ బ్లీడింగ్ అవుతుంది ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ని వెళ్ళి ప్లేట్లెట్స్ ఆ బ్లీడింగ్ అవ్వకుండా ఆపాలి ఆపటానికి అత్యంత అవసరమైనటువంటి ప్లేట్లెట్ని మీరు దయచేసి ఆస్పిరిన్లు ఎనాక్సపిరిన్లు హ్యాపరిన్లు వార్ఫరిన్లు వాడి ప్లేట్లెట్ని చంపేయకండి ప్లేట్లెట్లను చంపేయటం కాదు మీరు పేషెంట్లను చంపేస్తారు బ్లడ్ థిన్నర్సు యాంటీకోయాగులాండ్స్ వాడితే ప్లేట్లెట్లు మీరు చేయగలిగింది థిన్నింగ్ ఏంటి ప్లేట్లెట్లను పడేయటం ఆ ప్లేట్లెట్లను పడేసి బ్లడ్ థిన్ అయిపోయింది ఫ్లో బాగుంది అనుకుంటే సరిపోదు అత్యంత క్రూజులైనటువంటి ప్లేట్లెట్స్ని అటు యాంటీబయాటిక్స్ వేసి ఇటు బ్లడ్ థిన్నర్లు వేసి ప్లేట్లెట్లను చంపేస్తున్నారు దయచేసి ప్లేట్లెట్లు జోలికి వెళ్ళకండి 4 లాక్స్ దాటితే అప్పుడు బ్లడ్ థిన్నర్స్ వేసుకోండి 4 లాక్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ ప్లేట్లెట్ కన్జంప్షను ఇప్పుడున్న పరిస్థితుల్లో అది 8 to 12 డే మధ్య చాలా కావాలి ప్లేట్లెట్స్ లోపల బ్లీడింగ్ ఆపాలి మీరు క్లాట్లు ప్లేట్లెట్లు వల్ల ప్లేట్లెట్లు అగ్రెషన్ వల్ల వస్తుందని చెప్పి మీరు ఫీల్ అవ్వకండి క్లాట్స్ వచ్చేది నెట్స్ వల్ల న్యూట్రోఫిల్స్ వల్ల మీ 70% దాటుతుంది అంటే ఇట్స్ అలారమింగ్ న్యూట్రోఫిల్ కౌంటు 70% దాటుతుంది అంటే మటుకు ఇట్స్ అలారమింగ్ ఇమీడియట్గా న్యూట్రోఫిల్స్ తగ్గేయటానికి ట్రై చేయండి న్యూట్రోఫిల్స్ తగ్గించండి రెండోది లింపోలు 1.0 అబ్సల్యూట్ కౌంట్ 1.0 కంటే తక్కువ పడిపోతే మరి అప్పుడు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు మీరు ఒకసారి స్టెరాయిడ్ హైడో స్టార్ట్ చేస్తే రెండు నెలలు కంటిన్యూషన్ చేయాలి ఇటు లింపోలు పడిపోతూ ఉంటాయి లింపోల్ని ఇటు స్టెరాయిడ్ ఇవ్వక తప్పదు స్టెరాయిడ్ సడన్గా మీరు డిస్కంటిన్యూ చేస్తే ఎడ్రినల్ ఇన్సఫిషియన్సీ వస్తుంది ఎడ్రినల్ ఇన్సఫిషియన్సీ వస్తే ఇమీడియట్గా పేషెంట్కి పిచ్చి ఎక్కుతుంది కాబట్టి స్టెరాయిడ్ స్టార్ట్ చేసే తప్పుడే ఆలోచించుకోండి ఏళ్ళ లింపోలు మేనేజ్ చేయగలుగుతామా లేదా బోన్ మ్యారోలో కూడా సప్రెషన్ అవుతుంది స్ప్లీన్లో సప్రెషన్ అవుతుంది కాబట్టి కేర్ఫుల్గా బిఫోర్ డెక్సామెథాసోనో మెథైల్ ప్రెడిజోనో పేషెంట్కి డిసైడ్ అయ్యే ముందు వీళ్ళ లింపోలు మనము 1.0 కంటే తక్కువ పడుకోకుండా కాపాడగలుగుతామా లేదా అనేది 1 to 100 సార్లు ఆలోచించి మీరు స్టెరాయిడ్ మీదకి వాళ్ళని తీసుకెళ్ళండి ఎందుకంటే ఇదివరకు ఇట్లాగా స్టెరాయిడ్ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వట్లేదు స్టెరాయిడ్ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వట్లేదు 3-4 రోజులు మాత్రమే కాపాడుతుంది మళ్ళీ తర్వాత పేషెంట్ మళ్ళీ డిటరేట్ అవుతున్నాడు ట్రెండ్ అలానే ఉంది నేను అబ్జర్వ్ చేసిన కేసులే కాకుండా నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న డాక్టర్ల దగ్గరికి ఇది షేర్ చేసుకున్నప్పుడు అబ్సల్యూట్లీ అండి ఇది మేము కూడా మా దగ్గర మేము ఇది అబ్జర్వ్ చేస్తున్నాము ఈ ప్రాబ్లం వస్తుంది దీనికి సొల్యూషన్ మనం అందరం కలిసి ఆలోచించాల్సిందే అని చెప్తున్నారు కాబట్టి ఇది దీనికి క్లినికల్ సిగ్నిఫికెన్స్ లింపోలు పడిపోవటానికి ఒకటి స్టెరాయిడ్ కారణమైతే రెండోది ఏంటంటే వైరస్ కూడా వచ్చిన కొత్త వేరియంట్లు కూడా లింపోలు మీద నాకు తెలిసి CD4ని మింగేస్తుంది ఫాగోసైటిసిస్ CD4ని ఇన్ఫెక్ట్ చేస్తుంది మ్యాక్రోఫేజ్ల్లో ఇక్కడ CD4 రిసెప్టర్ ఎక్కడ ఉందో CD4ని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది ఇన్ఫెక్ట్ చేసి CD4ని మింగేయగలుగుతుందని పాత పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇవాళ క్లినికల్ సిగ్నిఫికెన్స్ కోసం ల్యాబ్లకి శాంపిల్స్ పంపించి ఒక 10 శాంపిల్ ఇట్లాంటివి తెలుసుకుందామన్నా కూడా CD4లు CD8లు మన మామూలు ల్యాబుల్లో చేయట్లేదు ఒక డాక్టర్ గారు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ఈ ఎయిడ్స్ పేషెంట్లకి CD4 కౌంట్ మానిటర్ చేస్తారండి అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఏమన్నా CD4 ఉంటాయేమో అట్లీస్ట్ నా దగ్గర ఉన్న పేషెంట్లు శాంపిల్ తీసుకొని ఆ డేటా మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి ప్రయత్నిద్దామని అని చెప్పి చెప్పారు ఓకే అట్లీస్ట్ వస్తే అది CD8 ఇంజ్యూస్ అవుతున్నాయా లేదా CD8 కూడా పడుకొని నిద్రపోతున్నాయా ఎందుకంటే L452 ఆర్ CD8 ఎస్కేప్ ఎప్పుడైతే ఎస్కేపో అరే ఇక్కడ దొంగ వచ్చాడు అందరు రండిరా అని పిలవటం ఉండదు ఏదో 4 తిరుగుతూ ఉంటాయి బ్లడ్లో అంతే తప్ప అలర్ట్ ఇచ్చి ఇక్కడ దొంగ ఉన్నాడు మీరు అందరు వచ్చేసి ఇంకొట్టండి రా అని చెప్పి పిలవటం ఉండదు CD8 ఎస్కేప్ L452 ఆర్
కాబట్టి సీడీ ఎయిట్లు నాకు తెలిసి ఎక్కువ రావట్లేదు. L452R కి సీడీ ఎయిట్లు రావట్లేదు, CD4 అనేది మింగేస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం అనేది మేము సెన్స్ చేస్తున్నాం. దీనికి మన దగ్గర డేటా అయితే మన ఇండియాలో ద వర్స్, ఎందుకంటే చూసారు కదా ఐసీఎంఆర్ ఇంకా హెచ్క్యూసీ రికమెండ్ చేసే పరిస్థితిలో ఉంది. 1 ఇయర్ తర్వాత కూడా ఇంకా 1 ఇయర్ అయినా వాళ్ళు అప్డేట్ కావాలి హెచ్క్యూసీ మీద. అటువంటి వాళ్ళు మాకు ఇమీడియట్లీ కావాల్సినటువంటి ఇటువంటి క్లినికల్ సిగ్నిఫికెన్స్ రిపోర్ట్స్ మాకు డేటా అందుబాటులోకి తెస్తారని మేమైతే పిచ్చుకల్లగా అంటలేదు. కాకపోతే అట్లీస్ట్ యూకేలో 100 శాంపిల్లో 200 శాంపిల్ ఇప్పుడు దాకా L452R కనిపెట్టారు కాబట్టి వాళ్ళ జనాలను అది మింగేస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా రీసెర్చ్ చేస్తారు కాబట్టి ఏ భూమి ల్యాబో గుప్తా ల్యాబ్ నుంచో రిపోర్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. అట్లీస్ట్ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కాబట్టి దీనికి సొల్యూషన్ దొరికే వరకు మీరు ఎంత పెట్టుకున్నా మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే 5 డోస్ లోపే, ఎందుకంటే అప్పుడు న్యూట్రోఫిల్ కౌంటు లింపో కౌంటు బాగుంటాయి. ఇమీడియట్గా వైరస్ లోడ్ వాటిని మింగేసో లేకపోతే వాటిని ఎలివేట్ చేసే సిగ్నలింగ్ క్యాస్కేడ్ స్టార్ట్ చేసుకునే లోపే మీరు వైరల్ లోడ్ తగ్గించుకోండి. 5 డేస్ లోపే నేను చెప్పిన అన్నీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వాడటానికి ప్రయత్నించండి. డోంట్ వెయిట్ ఫర్ ది ల్యాబ్ రిపోర్ట్, ఎందుకంటే ఇలా ఆర్టీపీసీఆర్ ఎస్కేప్లు ఉన్నాయి. యాంటీజెన్ 40% యాక్యురసీ, అంటే మనం 100 మంది యాంటీజెన్తో టెస్ట్ చేస్తే పాజిటివ్ పేషెంట్ని, కన్ఫర్మ్ అయిన పాజిటివ్ పేషెంట్ టెస్ట్ చేస్తే 40 మందికే పాజిటివ్ వస్తుంది, 60 ఎస్కేప్ అయిపోతారు నెగిటివ్ వస్తుంది. కాబట్టి యాంటీజెన్ నెగిటివ్ వచ్చిందని చెప్పి నా లేదను, లేకపోతే ఆర్టీపీసీఆర్ నేను ఒక శాంపిల్ ఒకతనికి 3 టైమ్స్ ఆర్టీపీసీఆర్ శాంపిల్ చేపిస్తే 3rd టైము విత్ వెరీ వెరీ లో వైరల్లో 29 CT తో వారం తర్వాత కన్ఫర్మ్ అయింది. కానీ ఆయనకి మధ్యలో అంతకుముందే స్మెల్ లాస్ ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, స్మెల్ లాస్ ఉంది. ఆయనకి స్మెల్ లాస్ రికవరీ అయిపోయిన తర్వాత ఆర్టీపీసీఆర్ కన్ఫర్మ్ చేసింది. ఈ మధ్యలో కానీ అతను ప్రికాషనరీగా కానీ ఇవి స్టార్ట్ చేయకుండా ఉంటే ఆర్టీపీసీఆర్ 2 సార్లు నెగిటివ్, 2 సార్లు యాంటీజెన్ నెగిటివ్ కాబట్టి నాకు లేదు అని చెప్పి లైట్ తీసుకొని ఉంటే దొరికిపోయేవాడు ఖచ్చితంగా. కాబట్టి చెప్పేది ఏంటంటే పాజిటివ్ అని కన్ఫర్మేషన్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయకండి. నేను చెప్పే వాటిలో ఏవి లాంగ్ టర్మ్ వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవు, వాటిని ఇమీడియట్గా స్టార్ట్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. బ్రామెక్సైన్ ఊరక తాగినా ఏం కాదు. ఈ మందు దొరకనప్పుడు పోయి దగ్గు మందులు లాగేస్తూ ఉంటారు కదా బాటిల్ తాగినా ఏం కాదులా, కిక్ వస్తుంది. కాకపోతే అవి అడ్వైజబుల్ కాదులే, కానీ ఏదో ఒక 4 డోసులు 5 ml తీసుకోవడం వల్ల కొంపలు మునిగిపోయేది ఏం లేదు. మీకు ఆర్టీపీసీఆర్ కన్ఫర్మ్ అయినా మీరు 12th డే వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే 8th డే నుంచి 12th డే ఎక్కువ కొట్టేస్తుంది కాబట్టి 12th డే కూడా మీకు ఏం కాలేదంటే అప్పుడు బ్రామెక్సైన్ డిస్కంటిన్యూ చేయండి. నాట్ ఓన్లీ సింటమ్స్ వచ్చిన వాళ్ళు కాదు, ఇంట్లో ఉన్నోళ్ళు అందరూ కూడా. అడల్ట్స్ అయితే 4 డోసు 5 ml ఈచ్ 4 టైమ్స్, అదే 5 to 10 ఇయర్స్ కిడ్స్ అయితే 4 డోసు 2.5 ml, అదే బిలో 5 ఇయర్స్ అయితే 2.5 ml 2 డోసు బిలో 5 ఇయర్స్ పిల్లలు అయితే. బ్రామెక్సైన్ పిల్లలే ఎక్కువ వాడతారు, పిల్లల్లో కూడా సేఫ్టీ ప్రొఫైల్ దాని బాగుంది కాబట్టి బ్రామెక్సైన్ని మా వాడటంలో ఎపతి చూపించకండి, లెథార్జీ చూపించకండి. బ్రామెక్సైన్ మటుకు ఇంట్లో స్టాక్ పెట్టుకొని ఎప్పుడు ముందు ప్రొఫిలాక్గా ఏ మాత్రం డౌట్ వచ్చినా, ఏ మాత్రం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా పాజిటివ్ టెస్ట్, ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ చెప్పుకోవట్లేదండి, బయటికి చెప్పుకోవట్లేదు, తిరిగేస్తున్నారు. అదేంటంటే ఏదో HIV వస్తే చెప్పుకోకుండా ఉంటే బాగుంటుంది కానీ తిరగటం ఏంటండి, పరువు పద్దా అందరికీ వద్ది, మీకు వస్తుంది నాకు వస్తుంది ఎవరికైనా వస్తుంది, రానుడు ఎవరు కూడా ఉండడం. ఈ టైప్ ట్రాన్స్మిషన్ నుండి ఏ రోజాలు ఎయిర్లో ఎయిర్ బోర్న్ అవుతున్న తర్వాత